తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని సంప్రదాయం ఆ ఊరిలో మాత్రమే ఉంది. ఎక్కడైనా దేవి నవరాత్రులు లేదా వినాయక మహోత్సవాలు నిర్వహిస్తే ఆ గ్రామంలో మాత్రం బేతాళ స్వామికి ఉత్సవాలు జరుపుతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బేతాళునికి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా వింత ఆచార సాంప్రదాయాలతో జరుగుతాయి. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ స్వామివారిని వివిధ ప్రాంతాల నుండి దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. ఒకప్పుడు వేట్లపాలెం గ్రామంలో భయంకరమైన కలరా వ్యాధి వ్యాపించిందని, అప్పుడు బేతాళుడు గ్రామంలోని కొంతమందికి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పాడని, దీంతో పూజలు చేయడం మొదలుపెట్టాక క్రమక్రమంగా గ్రామంలో కలరావ్యాధి తగ్గిపోయిందని, మరలా ఇప్పటి వరకు ఊరిలో కలరావ్యాధి రాలేదని గ్రామ పెద్దలు తెలిపారు. ఇతర జిల్లా నుంచి కూడా బోల్డ్ మంది వస్తారు. హైదరాబాద్ నుంచి సగం జనం ఎడ్లపాలు వచ్చేస్తారు. బేతాళ సంబరానికి అతి వైభవంగా జరుగుతుంది. బాణసంచ బాణసంచ ఆఖరి రోజు బాణసంచ మాత్రం మంచి వైభవంగా జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేర్చే ఆలయంగా గుర్తింపు పొందిన బేతాళుని ఆలయంలో ఈ ఏడాది అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఊరి పొలిమేరలో బేతాళుడు గ్రామాన్ని, ప్రజలను భూత పిశాచాల బారి నుండి కాపాడుతాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే గ్రామస్తులు ఊరి పొలిమేర నుండే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఈ ఆచారంలో భాగంగా పెళ్లి కాని ఒక యువకుడిని బేతాళుడిగా భావించి అతనితో ఈ 9 రోజులు పూజలు చేయిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామ పొలిమేరలో నవధాన్యాలతో కలిపిన మట్టిలో బొమ్మను గీసి పూజలు చేస్తారు. అలాగే జమ్మి ఆకులతో పొడవాటి ఆకారాన్ని తయారు చేసి ఆ జమ్మిలోకి బేతాళుడిని ఆవాహన చేస్తారు. తర్వాత ఆ నవధాన్యాల మట్టిని కొన్ని బుట్టల్లోకి ఎత్తుతారు. ఈ ఉత్సవ 9 రోజుల్లో మొలకలు వస్తే ఏడాది మొత్తం రైతులకు పంటలు సమృద్ధిగా పండి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని ప్రజల విశ్వాసం. ఆ జమ్మిని ఎత్తుకున్న యువకుడిని గ్రామ పొలిమేర నుండి డప్పు వాయిద్యాలతో గ్రామంలోకి తీసుకువస్తారు. భక్తులు నోట్లతో తయారు చేసిన దండలతో పాటు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన నిమ్మకాయ దండలు వేసి స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. డప్పు వాయిద్యాలతో చిన్నారులు కత్తులతో స్వామివారి ముందు నినాదాలు చేస్తూ నడుస్తారు. గ్రామయాత్ర ముగిసిన తర్వాత ఆలయం వద్దకు స్వామివారు చేరుకునే సమయానికి బేతాళుడు స్వయంగా ఆ యువకుడిలోకి వస్తాడని భక్తుల నమ్మకం. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ఆ యువకుడు ఉగ్రరూపంలో కనిపిస్తాడు. గుడిలోకి రావడానికి మొండికేస్తాడు. ఆ సమయంలో బాణసంచ కాలుస్తారు. మందుగుంటూ సామాగ్రి అంటే బేతాళుడికి ఇష్టమని, అవి కాలుస్తుంటే బేతాళ స్వామివారు ఆలయంలోకి వెళతారని ప్రజల నమ్మకం. ప్రతి కుటుంబం మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దేవుడిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇది మేము దేవీరాత్రి టైంలో చేస్తాము. మా పూర్వీకులు సుమారుగా 180 సంవత్సరాల క్రితం నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తారు. ఆయాచారం ప్రకారంగా మేము చేసుకొస్తాం. ఇదే స్వామివారిని ఒక కన్యస్వామిని మా గ్రామంలో ఉన్నటువంటి వారిలో ఒక కన్యస్వామిని తీసుకుని ఆ స్వామి ద్వారా ఊరు బయట
దేవతల స్వామివారి నవరాత్రి మహోత్సవాలు అంటే మా గ్రామంలో ప్రతి ఒక్కరికి, మా గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా యువతకు ఈ దేవతల స్వామి అంటే చాలా ప్రీతి. సంబరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మేము ఈ సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఈ సంబరం ఎక్కడ ఉన్నా ఎవరు వేరే ప్లేస్లో వివిధ ప్రదేశాల్లో జాబులు చేస్తూ ఉన్నా సరే అక్కడ వరకు బిజీగా ఉన్నా సరే ఈ సంబరం వచ్చే సమయానికి మాత్రం ఆ 9 రోజులు స్వామివారు గుడి లోపలికి వెళ్లే సమయం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. గుడి లోపలికి స్వామివారు వెళ్లాక నవరాత్రి మహోత్సవాలు మొదలవుతాయి. ఆలయం దగ్గర ఈ 9 రోజులు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. 9 రోజులు ముగిశాక బ్రహ్మాండమైన సందడి గ్రామంలో నెలకొని ఉంటుంది. చివరి రోజు గ్రామోత్సవం చేసి స్వామివారికి ఘనమైన వీడ్కోలు పలికి ఎక్కడి నుండి స్వామివారికి ఆహ్వానం పలికారో అక్కడి నుండే స్వామివారికి వీడ్కోలు చెబుతారు. ఈ వీడ్కోలతో బేతాళ స్వామి ఉత్సవాలు ముగుస్తాయి.